హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు భోగేశ్వరం అయితే వచ్చేసాను. భోగేశ్వరం అయితే వచ్చేసాము. ఈరోజు భోగేశ్వరం గురించి చెప్తాను. ఈరోజు దీనికి చాలా ప్రత్యేకత ఉంది భోగేశ్వరానికి. ఇక్కడ కాసిరెడ్డి నాన్న ఆశ్రమం కూడా ఉంది భోగేశ్వరంలో. ఇక్కడైతే ఫ్రీగా భోజనాలు కూడా పెడతారు. అక్కడ చూడండి, భోజనాలు తింటారు అందరూ. స్టార్టింగ్ నవగ్రహాలు అయితే పెట్టేశారు. నవగ్రహాలు గుడి చూడండి. ఇదైతే గుడి లోపలికి, మెయిన్ గుడి లోపలికి ఉంది. అక్కడ కాలభైరవి దేవాలయం, ఇక్కడ అక్కడ కోటి. ఇక్కడ చూడండి, ఇదే మెయిన్. అన్న చెల్లెలు ఇద్దరు చిన్నప్పుడే విడిపోయి ఉంటారు. ఆ తర్వాత పెద్దగా అయినాక ఒకరికొకరు తెలియకుండా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇంటికి వచ్చేటప్పుడు ఆవు దూడ పండుక అయింటారంట. పండుక అయింటే ఆవు దూడ కాలు తగిలింటుందంట. ఆయన కాలు తగిలింది దూడకు. తగిలితే అప్పుడు దూడ ఏమనిందంటే, అమ్మ చూడే కాలుతో తన్ని పోతున్నాడు అనిందంట. అంటే అప్పుడు వాడు దుర్మార్గుడమ్మ, అన్న చెల్లెలు కానకుండా పెళ్లి చేసుకున్నాడు అని అన్న అంట. అన్నెందుకు ఆయన ఈని అప్పుడు నా పాపం ఎక్కడైతే తొలుగుతుంది అని యాత్రలలో తిరిగొచ్చినా తొలగిలేదంట. ఈ దీంట్లో మాత్రమే, భోగేశ్వరంలో మాత్రమే మునిగింటే ఆ పసుపు బట్టలు తెల్లగైపోయినాయంట. ఆ పాపం వినోచమైందంట. పసుపు బట్టలు తెల్లగైనాయి అన్నమాట. పసుపైన బట్టలు తెల్లగైనాయి. అప్పుడు పాపం వినోచమైంది అట్లా. చెప్పారు కదా కదా, ఇదే ఆ కోనేరు. ఇది వచ్చేసి పెరుగు కోనేరు, ఇది పాల కోనేరు, ఇది వచ్చేసి నెయ్యి కోనేరు. ఇంకో కోనేరు అక్కడ ఉంది, చూపిస్తాను. అక్కడ ఉంది ఇంకో కోనేరు. ఇది వచ్చేసి నల్లవ కోనేరు. ఇదిగో ఇదే మెయిన్ గుడి లోపలికి. ఇదిగో నాలుగు కోనేరు వచ్చేసి ఇదే తేనె కోనేరు. తేనె కోనేరు అక్కడ ఐదు నాలుగు కోనేరులు అయిపోయినాయి కదా. ఇక్కడ ఐదో కోనేరు చక్ర కోనేరు. ఇదిగో చక్ర కోనేరు. చూడండి, శివుని గుళ్ళో సీతారాములు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, శక్తిపీఠము, శివుడు. ఇక్కడ శివుడు మెయిన్ గుడి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాను. ఇక్కడ మెట్లు ఉన్నాయి. జనాలు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అదల్లా తిప్పుకునేసి ఇట్లా వస్తారు మెట్లు. ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి పోతారు. కాలభైరవ స్వామి వస్తే ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి, త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి దేవాలయం. వస్తున్నాను అమ్మవారు. కార్తీకలు కదా, ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. చూసారుగా, ఇదే భోగేశ్వరం టెంపుల్. చూసారు కదా అన్న చెల్లెళ్ళది స్టోరీ. ఇదే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.